నెక్స్ట్ సీఎంగా ఎవరుంటారు అన్నట్టుగా పొత్తులు కూడా మాట్లాడుకున్నారా, అవన్నీ సెటిల్ అయిపోయాయా? ఇది దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రఘురామ్ గారు, బీజేపీ జాతీయ నాయకులు. రఘురామ్ గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఎంజాయింగ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్? ఎలక్షన్స్ ని వాటి కోసం వెయిట్ చేస్తున్నారా? సిచ్యువేషన్ ఎట్లుంది? ఎస్ ఎగ్జాక్ట్లీ, అనదర్ 2-3 మంత్స్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్కి ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ వేడి ఆల్రెడీ స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ అయిన వెంటనే ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం. సో ఆంధ్రప్రదేశ్ మీద అందరి చూపు ఉంది, మరి బీజేపీ ఎవరి వైపు చూస్తుంది అంటే? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ రూపంలో భారతీయ జనతా పార్టీకి ఒక వరం, అదేవిధంగా అమిత్ షా లాంటి చాణక్యుడు భారతీయ జనతా పార్టీకి వరం, అదేవిధంగా రాష్ట్రంలో ఒక ప్రజాశక్తి ప్రజాబలం ఉన్నటువంటి, అదేవిధంగా ఒక సీనియర్ పొలిటికల్ రంగాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీ రామారావు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పురంధేశ్వర గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ముందుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులు అనేవి ఎన్నికలు ముందు ఇంకా డిసైడ్ అవుతాయి, ఉంటాయా లేదా ఎలా ఎవరితో ఉంటాము ఏంది అనేది. ప్రస్తుతానికి అయితే జనసేన మాతోనే ఉందని వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం, చూద్దాం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నా కానీ కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ, ఇది రీజనల్ పార్టీ కాదు, ఒక జనసేన రీజనల్ పార్టీ, తెలుగుదేశం రీజనల్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రీజనల్ పార్టీ. సో ఆ విధంగా మేము వాళ్ళలాగా రియాక్ట్ కాలేము, ఎందుకంటే వీ హ్యావ్ అవర్ సెంట్రల్ లీడర్షిప్, వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు రోడ్ మ్యాప్ కానీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి. అయితే మాకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి, రాబోయేటటువంటి ఎన్నికల్లో బలం మన భారతీయ జనతా పార్టీ బలాన్ని చూపించాలి. ఏ విధంగా అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదిగిందో, ఒక ఓట్ షేర్ని ఏ విధంగా పెంచుకోగలిగిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందండి. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది అని మీరు అనుకుంటున్నప్పుడు అది జనసేనతో కలిస్తే ఎదిగిందా లేకపోతే ఇండివిజువల్గానే ఎదగలిగిందంటారా? సో ఇండివిజువల్గానే ఎదిగిందండి, ఎందుకంటే ఇన్ని రోజులు ఇది ఎలక్షన్ ముందు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి జనసేనని అక్కడ చివరిలో పొత్తుకి వచ్చి 8 సీట్లు కంటెస్ట్ చేయడం జరిగింది. వేరేస్ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అక్కడ ప్రభుత్వంతో కొట్లాడింది, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఒక నిరూపించుకుంది కూడా ఎన్నికల తర్వాత. సో ఇండిపెండెంట్ గానే బీజేపీకి అది దక్కుతుందండి. సో అలాంటి సమయంలో జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? సో కేంద్రంలో ఎన్డీఏలు భాగస్వామిగా ఉన్నప్పుడు తప్పదండి పెట్టుకోవాలి, ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్డీఏ మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు, కేంద్రంలో జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన మీటింగ్ కి. సో మీకు మాతో ఉన్నారు కాబట్టి, తెలంగాణలో ఆయన ఇండివిజువల్ గా కంటెస్ట్ చేయలేడు కాబట్టి మాతో కంటెస్ట్ చేశారు. ఎస్, ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన ఉంది, కాకపోతే ఇప్పటిదాకా ఓట్లు కాదు సీట్లు అక్కడ ఏమీ రాలేదు, 2 సార్లు ఖాతా కూడా తెరవలేదు. ఎన్డీలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఈసారి కూడా జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుందా ఏపీలో? ఆల్రెడీ ఆయన ఎన్డీఏ భాగస్వామిగా చేరడం నుంచి కలిసే ఉన్నాము జనసేన బీజేపీ కూడాను, కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అండ్ ముందుకెళ్తున్నట్టే ఉంది. లెటర్సి ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి మనకి క్లారిటీ, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు అనుకున్న క్లారిటీ వస్తుంది, మాకైతే క్లారిటీతో ఉన్నాం, బీజేపీ ఇస్ వెరీ క్లారిటీగానే ఉంది. సో మేము అనుకునే క్లారిటీ మాకు ఎప్పుడు వస్తుంది? మాతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మీ ఓటర్లకి, మీ క్యాడర్ కూడా క్లారిటీ అనేది కావాలి కదా, అది మిస్ అవుతుంది అనిపించట్లేదా? లేదండి, మాకు క్యాడర్కి వెరీ క్లియర్ ఇండికేషన్ ఉంది, క్యాడర్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీడియా రంగానికి ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే మేము ఇంకా పూర్తిగా దాన్ని మేము ఏమంటారు దాన్ని కేంద్ర నాయకత్వంగా డిసిషన్ చెప్పాలి కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి మీడియాకి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి దొరకట్లేదు అనేది ఇవాళ చర్చ, మీరు పెట్టినా ఎవరు పెట్టినా ఇదే చర్చ జరుగుతుంది ఇవాళ. సో పల్స్ ఎందుకు దొరకట్లేదు మరి? అసలు ఆ మూడు మీద ఎటువైపు ఉంది, మీ ఏ మోడ్ లోకి వెళ్తున్నారు అనేది ఎందుకు అర్థం కావట్లేదు? మీరు చూసారు కదా మధ్యప్రదేశ్ అంత పంపింగ్ మెజార్టీతో గెలిచిన తర్వాత అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేక మంది సీనియర్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సీనియర్ లీడర్లు ఉన్నారు, అయినప్పటికీ ఒక తూర్పు ముక్కను పట్టుకొచ్చాం
ఒక మంచి నిబద్ధత కలిగిన ఇంకా నిబద్ధత కలిగిన నాయకుడిని ప్రొజెక్ట్ చేసి సీఎంగా అతన్ని ప్రమాణ స్వీకారం చేయించాం. ఒక వెను అది ఎవరికి ఊహకి అందండి, మీడియాకి కానీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు కానీ అనేక మందికి ఊహకు అందది. ముందులో ఊహించుకునేవాళ్ళు పలానా వాళ్ళు అవుతారు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్ రేవంత్ అవుతాడని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని తెలిసిపోయింది. సో రేవంత్ రెడ్డికే ఇచ్చారు. సో ఆ విధంగా రాజకీయం భారతీయ జనతా పార్టీని ఆశించకూడదు. ఎందుకంటే బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ, అనేక మంది అంటే చాలా చిన్న కార్యకర్త కూడా ఒక దమ్మున నాయకుడుగానే ఉంటాడు అని నిరూపించడం కోసం రాజస్థాన్ లో కూడా అంతమంది సీనియర్లు ఉన్నా సరే ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఆయన కూడా సీనియర్ నాయకుడే కానీ ఎలక్టరల్ పాలిటిక్స్ లో మొదటిసారి వచ్చాడు, మొదటిసారి గెలిచారు, గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. సో ఇలాంటి ఒక ఊహకి అందనటువంటి రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రజలకి ఏది నచ్చిందో, ప్రజలకి ఏది కావాలో అది బీజేపీ చేస్తుంది, మిగతా నాయకుల్లా కాదు, మిగతా పార్టీలా కాదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్స్ లో వచ్చినటువంటి తురుపు ముక్కలు అందరూ అక్కడ నుంచి బీజేపీలోంచి ఎదిగిన వాళ్లే, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే అక్కడ సీఎం అయ్యారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఎస్, ఎందుకు ఉండదండి, మేము అదే చెప్తున్నా మీకు. 4 సీట్లు ఉన్న హర్యానాలో 48 సీట్లు గెలిచి ఒకే దెబ్బకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, ఆ రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం హర్యానాలో, ఆ సుపరిపాలన చూపించి 2 సార్లు కంటిన్యూస్ గా గెలిచాం. అదేవిధంగా త్రిపురలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉండే. అలాంటిది నేను చాలా డిబేట్లలో కూడా చెప్పున్నా, అప్పుడు ఎలక్షన్ త్రిపుర ఫస్ట్ టైం 6 సంవత్సరాల క్రితం త్రిపుర ఎన్నికలు జరిగే ముందు నేను తెలకపల్లి రవి గారు లాంటి సీనియర్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నప్పుడు నేను బీజేపీ త్రిపురలో ఫామ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్తే నవ్వారు. నేను చెప్పే ఎలక్షన్ అయిన తర్వాత నవ్వుదురు కాని సార్ అని చెప్తే అదే జరిగింది, త్రిపురలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అదే విధంగా త్రిపురలో 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఓటు వేయమని, పరిపాలన చూసి ఓటు వేయింది అని అడిగితే రెండోసారి త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మొన్న ఈ మధ్యన జరిగిన త్రిపుర ఎన్నికల్లో కలిగించారు. అంచేత బీజేపీ వెరీ క్లారిటీగా ఉంది, సమర్థ నాయకత్వం ఉంది, దమ్మున నాయకత్వం ఉంది, అండ్ ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి ఎజెండాని ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని ఏం మాట్లాడినా బీజేపీ గురించి ఆఖరికి ప్రజల సంక్షేమమే నరేంద్ర మోడీ సంక్షేమ ఒక లక్ష్యంగా ఎజెండాగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది, బీజేపీ తనంతట తానుగానే ఒక సీఎం అభ్యర్థిని ప్రకటించుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితి అనేది అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా వితౌట్ హ్యావింగ్ ఎనీ పొత్తు? అంటే ప్రస్తుతానికి పొత్తుతో ఉన్నాము. భారతీయ జనతా పార్టీ అదే చెప్తున్నా మీకు, రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది, ఎదిగింది, ఇంకా రాబోయే 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో అది నిరూపణ అవుతుంది. ఎందుకంటే మా యొక్క అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ చేసిన, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అదే మాకు ఓటు బ్యాంక్ గా మారుతుంది, అదే మమ్మల్ని గెలిపిస్తుందని చాలా విశ్వాసంతో ఉన్నామండి. సో మీరేమో పొత్తులో ఉన్నాము, జనసేన మీతోనే ఉంది, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి అని చెప్తున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న మీటింగులు కావచ్చు, ఆ సుదీర్ఘంగా సాగుతున్న భేటీల్లో టీడీపీ జనసేన పొత్తు ఉన్నట్టే కనిపిస్తోంది కదా, అక్కడెక్కడ బీజేపీ ప్రస్తావన రావట్లేదు? అది అది చెప్పాక ఇందాక మీకు, రీజనల్ పార్టీలు దే కెన్ టేక్ ఎనీ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళకి వాళ్లే నాయకులు కాబట్టి వాళ్ళు ఏదైనా, తెలుగుదేశం వాళ్ళు సొంత చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా ఆయన ఇష్టం, ఆయన పార్టీ. అదేవిధంగా రీజనల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం డెసిషన్ తీసుకున్నా ఆయన ఇష్టం, ఆయన పార్టీ. ఆ విధమైనటువంటి సమయంలో మేమైతే వేచి చూసే ధోరణే అవలంబిస్తాము. వి విల్ వెయిట్ అండ్ వాచ్, అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎజెండా, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎన్నికల ఎలక్షన్ స్ట్రాటజీ. సో మీకంటూ మీకంటూ ఒక ప్లాన్ ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీఏ బలంగా ముందుకెళ్లాలనే ప్లాన్ తో ఉన్నట్టున్నారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్తు ప్రణాళికలు వీటన్నిటి కోసం నిన్న రాత్రి కూడా భేటీ అయ్యారు కదా ఇద్దరు అధినేతలు. అందుకనే ఈ దీనికి మీరు ఏదైతే ఆశిస్తున్నారో సమాధానం, దాన్ని ఖచ్చితంగా త్వరలో మీకు వస్తుంది, ఇప్పుడు రాదు. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, సరైన సమయంలో తీసుకుంటాము, దానికి కొంచెం టైం ఉంటుంది, వేచి చూసే ధోరణి అనుకున్నప్పుడు కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి అసహనం అనేది రాదంటారా? తెలంగాణలో ఈ పరిస్థితి చూసాం మనం. లేదు, ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఒక సుశిక్షితులైనటువంటి, నిబద్ధతతో కూడినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, నాయకులు కార్యకర్తలు.
సో మిగతా పార్టీల్లో అసహనము, ఏంటిది మీరు చెప్పినటువంటి అదే కన్ఫ్యూజన్, ఇవన్నీ ఉంటాయి. మాకు ఉండదండి, మా కార్యకర్తలకి వెరీ క్లియర్ మెసేజ్ ఉంది, దే విల్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హైకమాండ్. సో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ నడ్డాతో కానీ మోదీతో కానీ భేటీ అయినటువంటి సందర్భాలు అసలు కనిపించలేదు కదా, ఎక్కువగా చంద్రబాబు నాయుడుతో భేటీ అయినంతగా. ఈ నేషనల్ పార్టీలో ఇప్పుడు గత 2 నెలలుగా 3 నెలలుగా మేము ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. మన నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారిని మనం షేర్ చేసుకున్నాడుగా, నరేంద్ర మన పవన్ కళ్యాణ్ నరేంద్ర